కరోనా సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సమరభేరి మోగించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు స్వగృహంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. కరోనా పోర్లో ముందు నుండి పోరాడి మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, మీడియా మిత్రులకు 2 నిమిషాలు మౌనం వహించి సంతాపం తెలిపారు. ఈ దీక్షలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెండ్యం వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రతి పేద కుటుంబానికి 5000 రూపాయలు తక్షణ సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కరోనా పోరులో మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కి తక్షణం 50 లక్షల ఆర్థిక సహాయం అందజేయకుండా ప్రాణాలకు తెగించి కరోనా సమాచారం తెలియజేస్తున్న మీడియా మిత్రులకు కోవిడ్-19 బీమా భద్రతను కల్పించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాజీపేట మండల అధ్యక్షుడు రెండ్యం చంద్రశేఖర్ రెడ్డి, తుమ్మల రామకృష్ణారెడ్డి, రెండ్యం వెంకట అభిలాష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం ఈరోజు సమరమేరి మోగిస్తా ఉంది. ప్రతి పేద కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని మృతి చెందినటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా, పారిశుద్ధ్య కార్మికులు వీరందరికీ కూడా తక్షణం 50000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పటి కూడా వీళ్లకు బీమా చేయకపోవడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మద్యం దుకాణాల్లో తక్షణం మూసివేయాల. ఈరోజు మద్యం దుకాణాల ద్వారా ఆదాయం పెంచుకుంటారని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది, కానీ వాళ్ళ ఈ మద్యం దుకాణాల ద్వారానే కరోనా వ్యాపిస్తుందన్నటువంటి విషయాన్ని మరవద్దని. ఈరోజు మద్యం దుకాణాల వద్ద బారులు చూస్తే దిక్కు తెలియకుండా మైలు దూరం, 2 మైళ్ళ దూరాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆసుపత్రుల్లో, కరోనా ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోవడం లేదు. క్వారంటైన్లో చూస్తే మాకు నాణ్యమైనటువంటి భోజనం లేదని చెప్పి క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్తనాదాలు పెడతా ఉన్నారు. ఈరోజు రేషన్ సరుకులను నేరుగా ఇంటికే అందించాల్సినటువంటి అవసరం ఉంది. వేలు ముద్రలు తీసుకోవద్దు. కరోనా మృతులకు 10 లక్షల రూపాయల బీమాను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ కోవిడ్ ఆసుపత్రుల్లో సరైన వసతులు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు టంకా బదాయించి చెప్తా ఉన్నారు, కానీ ఆ పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే ఈరోజు మన మంత్రి అంజాద్ బాషా గారు, అదేవిధంగా మన ఎంపీ అయినటువంటి సాయి విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు హైదరాబాద్ పోయి ఆసుపత్రుల్లో ఈరోజు వైద్యం అందించుకుంటారంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య లేదు. అంటే ఇక్కడ సరి అయినటువంటి వైద్యం లేదని వాళ్ళే ఒప్పుకున్నట్లు ఉంది. అదేవిధంగా చూస్తే ఈరోజు నర్సులు చాలామంది అక్కడ మన ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మేము కడప జిల్లాలో మన కరోనా ఆసుపత్రిలో పోతే మాకు కొనుక్కోవడానికి కూడా బెడ్లు ఇవ్వనటువంటి పరిస్థితిని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిని కళ్ళకు నీళ్లు పెట్టుకొని వేడుకుంటారంటే కడప జిల్లాలో, ముఖ్యమంత్రి జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఈరోజు ఆ క్వారంటైన్లో ఈరోజు సరైనటువంటి వైద్య సేవలు అంతా రాక ఈరోజు సరిపోయేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలకు విలువనిచ్చి ఆయన ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆయన
ఉన్న ఆయన మంచి సలహాలు ఇస్తంటే ఆ సలహాలు స్వీకరించకపోగా ఆయన విమర్శించేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇన్నిటిని వదిలిపెట్టి బేసిజాది వదిలిపెట్టి ముఖ్యమంత్రి గారు కనీసం మాస్క్ కూడా వేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు అందర్ని మాస్క్ చేసుకోమంటాడు తన మాస్క్ చేసుకోడు అంటే దీని బట్టి అర్థమయ్యేది ఏంటంటే చెప్పేటి శ్రీరంగనేతలు తప్ప వేరేటి లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది శ్రీరంగనేతలు చెప్పదానికి దప్పరించి పాటించడానికి లేదన్నటువంటి విషయాన్ని పక్కనబెట్టి ఇప్పటికైనా సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మంచి సలహాలు సూచనలు పాటించాలని కరోనా విధుల్లో ప్రాణ త్యాగం చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు